वेलकम टू बिजनेस वीकेंड। తక్కువ వాల్యుయేషన్ చక్కని రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా? ఈ స్టాక్స్ ను వెతికి పట్టుకోవడంలో మీరు విఫలమవుతున్నారా? అయితే మీరే సొంతంగా రీసెర్చ్ చేసేలా మీకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సంయుక్తంగా సిద్ధమయ్యాయి మీ అభిమాన న్యూస్ ఛానల్ టీవీ5 అలాగే profityourtrade.in. గత వారం ప్రారంభమైన ఈ వెబినార్ సిరీస్ లో ఈ వారం టెక్నికల్ ఫండమెంటల్ వెబినార్స్ లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కుటుంబారావు, టెక్నికల్ అనలిస్ట్ రాజేందర్ లు పాల్గొనబోతున్నారు. ఈ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి టెక్నికల్స్ పై, ఉదయం 10 గంటల నుంచి ఫండమెంటల్ పై వెబినార్స్ జరగనున్నాయి. మరిందుకు ఆలస్యం, నామమాత్రపు రుసుముతో నిర్వహిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని వెంటనే ఈ వెబినార్స్ కు హాజరవ్వండి. మారుతున్న తరుణంలో కండక్ట్ చేస్తున్న వెబినార్స్ ప్రేక్షకులందరికీ కూడా బాగా యూస్ఫుల్ ఉంటాయి అని చెప్పేసి అనమాట స్పెషల్లీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెబినార్స్ లో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఇవ్వబోతున్నాం అండ్ డెఫినెట్లీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఏ విధంగా ప్లేఅవుట్ చేస్తాయి, గ్లోబల్లీ వచ్చే చేంజెస్ అనమాట మార్కెట్ని ఏ విధంగా చేస్తాయి, ఇండివిజువల్ సెక్టార్స్లో ఏం చేంజెస్ వస్తున్నాయి, వీటన్నిటిపైన కూడా అవగాహన పెంచుకోవడానికి, అదేవిధంగా ట్రేడర్స్ కూడా ఇప్పుడు కొత్తగా వీక్లీ ఆప్షన్స్ ఉన్నాయి ఇండెక్స్లో, అదేవిధంగా బీఎస్సి సెన్సెక్స్లో కూడా ఆప్షన్స్ ఇష్యూ చేశారు. నాస్డాక్ కూడా ఇవాళ మన నిఫ్టీలో ట్రేడ్ అవుతుంది, మోతీలాల్ ఆస్వాల్ ఫండ్ అనమాట ఈటీఎఫ్. అట్లా అన్ని విషయాల పైన కూడా అనమాట ఒక అవగాహన కల్పించడానికి ఈ వెబినార్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వెబినార్స్ అటెండ్ అవటం వలన మీకు ఏమి లాభం అని మీరు అనుకోవచ్చు. క్లియర్లీ ఈ వెబినార్స్ అటెండ్ అవటం వలన మీకు స్టాక్ మార్కెట్ పైన ఉన్న అవగాహన పెంచుకోవచ్చు. యూ విల్ బికమ్ అన్ బెటర్ ఇన్వెస్టర్, బెటర్ ట్రేడర్ అండ్ యూ కెన్ క్రియేట్ మోర్ వెల్త్ ఫర్ యువర్ ఫ్యామిలీ. అండ్ డెఫినెట్లీ అనమాట స్టాక్ మార్కెట్ అనేది ఒక లెర్నింగ్ ప్రాసెస్. మాకు ఏదైతే కనుక 2 దశాబ్దాల పైన ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మేము నేర్చుకున్నది ఏంటి అనేది మీ అందరికీ చెప్పడానికి కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందుకని చెప్పేసి వెబినార్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడున్న కరోనా సమయం ఏదైతే ఉందో అనమాట ఇంకా చాలా నెలల వరకు మనం డెఫినెట్లీ లైవ్ వర్క్షాప్స్ కండక్ట్ చేసే పాసిబిలిటీ లేదు కాబట్టి వెబినార్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వెబినార్స్ వలన ఖచ్చితంగా 1-to-1 ఇంటరాక్షన్ అనేది ఆ ఫీల్ అనేది లేకపోయినా కూడా త్రూ వీడియో అనమాట, త్రూ మన కంప్యూటర్స్ అనమాట ఆ అవగాహన పెంచుకోవటం కానీ, ఇంటరాక్షన్ అవ్వటం కానీ, మీ ప్రశ్నలకి మేము జవాబులు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా కుదురుతాయి. కాబట్టి అనమాట డెఫినెట్లీ ఇప్పుడు వెబినార్ హాస్ బికమ్ స్టాండర్డ్ నామ్ అయిపోయింది. దాదాపు ప్రతి ఏ వర్క్షాప్ కండక్ట్ చేయాలన్నా, ఏ సెమినార్స్ కండక్ట్ చేయాలన్నా అన్నీ కూడా ఆన్లైన్ పైన ఇట్లా వెబినార్సే కండక్ట్ అవుతున్నాయి. కాబట్టి ప్లీజ్ డూ పార్టిసిపేట్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నా తరఫు నుంచి కూడా ఫండమెంటల్ అనాలిసిస్లో డెఫినెట్లీ హౌ టు పిక్ ఏ స్టాక్, పర్టికులర్లీ ఒక ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని 3-4 స్టాక్స్ కూడా ఏ ఫ్యాక్టర్స్ ఆ ఇండివిజువల్గా స్టాక్ గ్రోత్కి కంట్రిబ్యూట్ చేసింది, ఏ విధంగా స్టాక్స్ పెరిగినాయి, వాట్ ఈస్ లార్జ్ క్యాప్, వాట్ ఈస్ మిడ్ క్యాప్, వాట్ ఈస్ స్మాల్ క్యాప్, ఇవన్నీ కూడా డిఫరెన్షియేషన్ చేస్తా, పోర్ట్ఫోలియో అలొకేషన్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి డెఫినెట్లీ ప్లీజ్ డూ అటెండ్ టీవీ5 వెబినార్, ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అని చెప్పేసి. మరియు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ అందరికీ 26 జూలై 2020 జరగబోయే వెబినార్లో మనము ఈసారి ఈ టాపిక్స్ మనం కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం చార్ట్ ఏంటి అనేది ఇనీషియల్గా మనం డిస్కస్ చేస్తాం. మనం ఏ చార్ట్ చూస్తాం, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ మనం క్యాండిల్ స్టిక్స్ అనేది చూస్తున్నాం. అండ్ సెకండ్ మనకి మూవింగ్ యావరేజ్ గురించి ఈ వారం డిస్కస్ చేయబోతాం. సో మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, ఏ టైం పీరియడ్కి ఏ యావరేజ్ తీసుకోవాలి, షార్ట్ టర్మ్ కానీ, మీడియం టర్మ్ కానీ, లాంగ్ టర్మ్ కానీ, ఇంట్రాడేకి అది ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఈసారి ప్రైస్ ప్యాటర్న్ ఒకటి తీసుకోవడం జరిగింది. సో మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అండ్ బెరిష్ ఎంగల్ఫింగ్ ప్రైస్ ప్యాటర్న్ అని ఉంటుంది క్యాండిల్ స్టిక్స్లో. సో ఈ ప్రైస్ ప్యాటర్న్ ఏంటి, దాన్ని అది చార్ట్స్లో వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి, ట్రేడ్ అనేది ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, ప్యాటర్న్ ఏ ప్లేస్లో వచ్చినప్పుడు మనం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రేడింగ్ మెలకువలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ వారం డిస్కస్ చేస్తాం మనం. సో అందరూ కూడా తప్పకుండా అటెండ్ అవ్వమని చెప్తాం. సో పోయిన వారం 19వ తారీఖు ఏదైతే మనం సెమినార్ చేసామో దానిలో బేసిక్స్ కవర్ చేయడం జరిగింది. సో ఈ వారం కూడా బేసిక్స్ కొంచెం టచ్అప్ చేస్తాం మనం డెఫినెట్గా. అండ్ పోయిన వారము ఎవరైతే ఇన్వెస్టర్స్ హాజరు కాలేకపోయారో ఈ వారం తప్పకుండా హాజరు కమ్మని చెప్తాం.
ఎందుకంటే పోయిన వారం మిస్ అయింది పెద్ద ఏమి ఉండదు. ఎందుకంటే మనకి క్యాండిల్ స్టిక్స్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు డెఫినెట్లీ ఈ వెబినార్లో ఐ థింక్ వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో డెఫినెట్గా అందరినీ కూడా ఈ వెబినార్ని అటెండ్ చేయమని చెప్తున్నాం. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్తో ఈ వారం సెన్సెక్స్, నిఫ్టీలు 2% పైగా లాభపడ్డాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు, ఈ సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే మంచిది అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది నెలకొని ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ పాజిటివ్ ట్రెండ్కి ప్రధాన కారణాలు కనుక విశ్లేషించినట్లయితే ఇంట్రెస్ట్ రేట్స్ త్రూఅవుట్ ద వరల్డ్ మరియు ఇండియాలో కూడా గణనీయంగా తగ్గడంతో త్రూఅవుట్ ద వరల్డ్ మనం చూసినట్లయితే యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, ఏషియా పసిఫిక్ రీజన్ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక చూసినట్లయితే అవి గణనీయంగా నియర్లీ నెగిటివ్ జోన్లో ఉండటం, మన ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ చాలా హిస్టారికల్ లోస్లోకి రావడంతో ఇన్వెస్టర్స్ అందరూ ఒక ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ కోసం చూస్తూ ఈక్విటీ మార్కెట్లోకి ఆ ఫ్లోస్ని తీసుకురావడంతో ప్రస్తుతం మార్కెట్స్ ఒక లిక్విడిటీ ర్యాలీ మరియు ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది నెలకొని ఉంది. అంతేకాకుండా యుఎస్ మార్కెట్స్ని కనుక చూసినట్లయితే అవసరమైతే యుఎస్ సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ మరి యొక్క స్టిమ్యులస్ ప్యాకేజెస్ని తీసుకురావడానికి కూడా రెడీగా ఉన్నట్లు ఇండికేషన్స్ ఇవ్వడంతో ప్రస్తుతం మార్కెట్స్ అన్నీ ఒక అప్ ట్రెండ్ మూడ్లో ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ అయితే మనం కంప్లీట్గా బుల్ ట్రెండ్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇండియన్ మార్కెట్స్ని కనుక మనం ఫ్రైడే చూసినట్లయితే యుఎస్ మార్కెట్స్లో ఒక డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ మన ఇండియన్ మార్కెట్స్ ఒక డొమెస్టిక్ రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఫ్రైడే రోజు మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో నుంచి అప్ ట్రెండ్లో కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో క్వార్టర్ వన్ యొక్క రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయింది. ప్రధాన కంపెనీలు మార్కెట్లో రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం స్టార్ట్ చేసినాయి. మనం రిజల్ట్స్ని కనుక ప్రస్తుతం ప్రకటించినటువంటి కంపెనీస్ యొక్క రిజల్ట్స్ని చూసినట్లయితే అంత ఆశాజనకంగా ఉండకపోవటం మనం చూస్తున్నాం. ఇది మార్కెట్స్ యాంటిసిపేట్ చేసిందే. Q1లో మార్కెట్స్ రిజల్ట్స్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ అనేవి మార్కెట్స్కి లేకుండా ఉన్నాయి. కానీ రిజల్ట్స్ని కనుక విశ్లేషించినట్లయితే ఐటీ రంగంలో నుంచి వస్తున్నటువంటి ప్రధాన షేర్ల యొక్క రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. మిగిలిన కంపెనీస్ యొక్క రిజల్ట్స్ చాలా నిరుత్సాహంగా ఉన్నప్పటికీ మార్కెట్స్ Q2, Q3 క్వార్టర్స్ యొక్క రిజల్ట్స్ మీద మార్కెట్స్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. Q2, Q3 రిజల్ట్స్ కనుక ఏమన్నా డిజపాయింటింగ్గా ఉన్నట్లయితే మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటం మనం చూడబోతాం. అందువల్ల మార్కెట్స్ ప్రస్తుతం Q2, Q3 యొక్క రిజల్ట్స్ మీద మార్కెట్స్ ప్రస్తుతం ఫోకస్ అనేది ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో విశ్లేషించినట్లయితే గత వారం చెప్పినట్లుగానే ఈ వారం కూడా మార్కెట్లో ఒక టైట్ నేరో రేంజ్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే నిఫ్టీ అనేది 11,200 అబోవ్ రేంజ్లో ఉండటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా గత వారం డేటాను కనుక విశ్లేషించినట్లయితే ప్రతిరోజు ఎఫ్ఐఎస్ నెట్స్ బయర్స్ కింద ఉంటుంది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానికి డిఐఎస్ కనుక మనం చూసినట్లయితే ఎవ్రీడే డిఐఎస్ నెట్ సెల్లర్స్ కింద ఉంటాం మనం చూస్తున్నాం. వచ్చే వారం ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరియు రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చే మద్దతుతో మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్లోనే కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ యుఎస్ మరియు చైనా మధ్య జియో పొలిటికల్ ఇష్యూస్ మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ని తప్పకుండా మేనేజ్ ఉంచడం చాలా అవసరంగా మేము చూస్తున్నాం. ఏ సెక్టర్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలో చూసినట్లయితే వచ్చే వారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద ఇన్వెస్టర్స్ కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఏమైనా మెడికల్ ఎక్విప్మెంట్కి సంబంధించిన స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కడైతే వాల్యుయేషన్స్ తక్కువగా ఉంటాయో మెడికల్ ఎక్విప్మెంట్ మరియు ఆక్సిజన్ గ్యాసెస్ సంబంధిత కెమికల్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలో రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి లాంగ్ టర్మ్లో మంచి సెక్టర్ కింద మనం చూస్తున్నాం. ప్రస్తుత మార్కెట్ తరుణంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం విశ్లేషించినట్లయితే మనం చూసినట్లయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ చాలా హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్లయితే నియర్లీ 14 లాక్స్ క్రోర్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ ఏ అయితే స్టాక్స్లో సెక్టర్స్లో వాల్యుయేషన్స్ తక్కువగా ఉన్నాయో అంటే
ప్రస్తుతం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్స్లో వాల్యుయేషన్స్ చాలా తక్కువగా ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం బ్రాడర్ మార్కెట్లను కనుక కంపేర్ చేసినట్లయితే. సో ఈ మిడ్ క్యాప్ స్టాక్స్లో క్వాలిటీ స్టాక్స్, లాంగ్విటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఏ స్టాక్స్లో ఉంటాయో అటువంటి స్టాక్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఈ పెన్నీ క్యాప్స్, ఈ స్మాల్ క్యాప్స్ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయో, ఏదైతే మొమెంటంలో ఉంటున్నాయో అటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేసి మిడ్ క్యాప్ స్టాక్స్లో ఏదైతే స్ట్రాంగ్ ఎర్నింగ్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటున్నాయో అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఎల్లో మెటల్ రోజుకో కొత్త రికార్డులను తిరగరాస్తోంది. గత కొంతకాలంగా తగ్గినట్లే కనిపిస్తూ వచ్చి ఇప్పుడు డబుల్ స్పీడ్తో దూసుకెళ్తోంది. బంగారం ధర బాటలోనే వెండి ఫాలో అవుతోంది. గత వారం రోజుల్లో బంగారం ధర 3,000 పైగా పెరిగింది. వెండి ధర 63,000 చేరింది. బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరుగుతోంది. రోజుకో రికార్డు క్రియేట్ చేస్తూ సరికొత్త గరిష్ట స్థాయిని నమోదు చేస్తోంది. పరిశ్రమ యూనిట్లు నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే అమెరికా ఫెడ్ ప్యాకేజీ వల్ల డాలర్ వాల్యూ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. మదుపరులు పుత్తడిపై పెట్టుబడులకు ఆసక్తి చూపడం, ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ ట్రేడింగ్, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారు నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు చైనాలో ఉన్న బంగారం నిల్వల కంటే ఎక్కువ చేసి చూపించారన్న వార్తలు కూడా ఆసక్తికరంగా మారాయి. శ్రావణ మాసం ప్రారంభం కావడం, ఫెస్టివల్ సీజన్ ముందుండడంతో గోల్డ్కు గిరాకీ పెరిగింది. ఇప్పుడిప్పుడే పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా మళ్లీ జోరందుకుంటున్నాయి. దీంతో సహజంగానే అమ్మకాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న ధరల నేపథ్యంలో బంగారం కొని పెట్టుకోవడం మంచిదన్న సెంటిమెంట్ ఇప్పుడు బలంగా ఉంది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో బంగారం ధర 52,400, వెండి ధర 62,760 రూపాయలు పలుకుతోంది. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. చైనా తరువాత మనమే. కానీ మన దగ్గర వినియోగానికి తగినంత బంగారం నిల్వలు లేవు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కరోనా వైరస్ ఆంక్షల నడుమ దిగుమతులు ప్రభావితమవుతున్నాయి. ఇది గోల్డ్ ట్రేడర్లకు వరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో బంగారం దిగుమతులు భారీగా తగ్గిపోవడం ఇందుకు నిదర్శనం. గత ఏడాది జూన్ తో పోల్చితే ప్రస్తుతం జూన్ లో బంగారం దిగుమతులు 86% పడిపోయాయి. సాధారణంగా భారత్ ఏటా సుమారు 800 టన్నుల నుంచి 900 టన్నుల వరకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అంటే సగటున నెలకు 70 టన్నుల నుంచి 80 టన్నుల మేర బంగారం దిగుమతి అవుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లాక్డౌన్తో దాదాపు 99% గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిపోగా మళ్లీ ఇప్పుడిప్పుడే కొంత మేరకు పుంజుకుంటున్నాయి. కానీ సాధారణ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం దిగుమతులు 15% తక్కువగా ఉండడం వల్ల ఆ ప్రభావం బంగారం ధరలపై పడుతుంది. అవకాశాన్ని మార్కెట్లు, ట్రేడర్లు అనుకూలంగా మలుచుకొని ధరలు అమాంతం పెంచుతున్నారన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఎంతకాలం ఈ ర్యాలీ ఉంటుందో చూడాలి. కరోనా వైరస్ మహమ్మారి గత 3 నెలలుగా దేశీయ మార్కెట్లతో పాటు ప్రపంచం మొత్తం గజగజా వణికిస్తోంది. ఈ సమయంలో పెట్టుబడులంటేనే ఇన్వెస్టర్లు ఆమడ దూరం పరిగెడతారు. అయితే ఈ సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారికి కాసుల పంట పండింది. ఇక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల విషయానికి వస్తే ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. లాభాలకు అవకాశమున్న ప్రతి స్టాక్లో ముందుగా ఇన్వెస్ట్ చేసేది వీరే. సంక్షోభ సమయంలో వీరు ఎంచుకున్న రంగాల వివరాలను ఎన్ఎస్డిఎల్ తాజాగా విడుదల చేసింది. కరోనా వైరస్ సమయంలో డిమాండ్ నుంచి లబ్ధి పొందే సంస్థలకు ఎఫ్పీఐలు తొలి ప్రాధాన్యత ఇచ్చాయి. ఎన్ఎస్డిఎల్ డేటా ప్రకారం కన్స్యూమర్, ఇన్సూరెన్స్, వైట్ గూడ్స్ వంటి రంగాల్లో ఎఫ్పీఐల నికర పెట్టుబడి 24,330 కోట్ల రూపాయలు. అంటే వీరి పెట్టుబడుల్లో 96%
నుంచి ఈ నెల 15 వరకు దేశీయ ఈక్విటీలో ఈ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. భారత్లో ఎఫ్పిఐల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల్లో ఈ రంగాలు 10% వాటాను కలిగి ఉన్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 2.11% అధికం. గృహ వ్యక్తిగత ఉత్పత్తుల విభాగంలో ఎఫ్పిఐలు 15,000 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ రంగంలో 6,150 కోట్లను, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో 2,115 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టారు. జూన్ త్రైమాసికంలో హిందుస్థాన్ యూనిలీవర్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లో ఎఫ్పిఐలు తమ వాటాను 0.5 నుంచి 2.7% పెంచుకున్నారు. ఇక కరోనా వైరస్ ను తట్టుకునేందుకు వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులకు డిమాండ్ ఎన్నో రెట్లు పెరిగింది. శానిటైజర్స్ విభాగం మార్కెట్ పరిణామం 1,500 కోట్ల రూపాయలకు పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో ఇది 100 కోట్లుగా ఉంది. అలాగే వ్యక్తిగత ఇన్సూరెన్స్ ప్లాన్స్ తో పాటు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తులకు కస్టమర్ల నుంచి డిమాండ్ భారీగా పెరిగింది. దీనిని ముందుగానే ఊహించిన ఎఫ్పిఐలు ఈ సెక్టార్స్ పై అధిక ఆసక్తి చూపారు. ఇతర రంగాల విషయానికి వస్తే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో ఎఫ్పిఐలు 5,835 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేశారు. అనిశ్చిత సమయంలో సాధారణంగా సురక్షిత రంగాల్లోని షేర్లను కొనుగోలు చేయాలనే సంప్రదాయానికి భిన్నంగా కన్జ్యూమర్, ఇన్సూరెన్స్, వైట్ గూడ్స్ వంటి రంగాల్లో ఎఫ్పిఐలు పెట్టుబడులు పెట్టారు. గత 3.5 నెలల్లో ఎఫ్పిఐలు యుటిలిటీస్ లో 4,815 కోట్లు, ఐటీ స్టాక్స్ లో 3,712 కోట్ల విలువైన షేర్లను ఎఫ్పిఐలు విక్రయించాయి. రిలయన్స్ రీటైల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ సిద్ధమవుతోంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రీటైల్లో 9.9% వాటా కొనుగోలుకు అమెజాన్ ఆసక్తిగా ఉన్నట్టు, త్వరలోనే ఈ సంస్థల మధ్య ఒప్పందం కుదిరే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ప్రయత్నిస్తోంది. బియానీ, అంబానీ మధ్య చర్చలు తుది దశకు చేరుకోవడమే కాకుండా వచ్చే నెలలో ఒప్పందం కుదుర్చుకోవచ్చని తెలుస్తోంది. వరుస సంక్షోభాలతో సతమతమవుతున్న ఆటో ఇండస్ట్రీ ప్రస్తుతం దాని నుంచి బయటపడినట్లే కనిపిస్తోంది. కోవిడ్-19తో జనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే పర్సనల్ వాహనాలనే ఉత్తమమని భావిస్తుండటంతో వాహన ఇండస్ట్రీ మళ్లీ కోలుకుంటోంది. వచ్చేది ఫెస్టివల్ సీజన్ కావడంతో కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించాయి. కోవిడ్-19 సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కొన్ని రంగాలు కోలుకుంటున్నాయి. గత 2 ఏళ్లుగా తీవ్ర సంక్షోభంలో ఉన్న వాహన రంగం కూడా తిరిగి గాడిన పడుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహన కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆయా కంపెనీలు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించాయి. దేశీయ సంస్థలైన హీరో, బజాజ్ తదితర కంపెనీలు ఉత్పత్తిని భారీగా పెంచుతున్నాయి. అన్లాక్ తరువాత వాహనాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. ఎంక్వైరీలు పెరగడంతో పాటు షోరూంలకు జనాలు క్యూ కడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కన్నా సొంత వాహనాలే బెస్ట్ అని జనం భావిస్తుండడం, పర్సనల్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. సెమీ అర్బన్, రూరల్ మార్కెట్లు మళ్లీ ఊపందుకున్నాయి. పైగా ఫెస్టివ్ సీజన్ త్వరలో ప్రారంభం కానుండడంతో కంపెనీలు కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చ్, ఏప్రిల్లో దారుణంగా ఉన్న ఉత్పత్తి జూన్ నుంచి క్రమంగా పెరుగుతోంది. ఎంట్రీ లెవెల్ కార్లతో పాటు 2-వీలర్లకు భారీగా డిమాండ్ పెరిగినట్టు రీసెంట్ సర్వేలు చెబుతున్నాయి. జూన్లో 450,744 యూనిట్లు డీలర్లకు అందించింది. సాధారణంగా హీరో కంపెనీ ప్రతి నెల 500,000 వరకు ఉత్పత్తి చేస్తుంటుంది. కానీ వచ్చే నెలలో ఏకంగా 700,000 ప్రొడక్షన్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 2018లో ఈ స్థాయిలో ఉత్పత్తి చేసిన చరిత్ర హీరో సంస్థకు ఉంది. అటు బజాజ్ కూడా ఆగస్టు నుంచి 3,20,000కు పైగా వాహనాలకు ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. సాధారణంగా ఫెస్టివల్ సీజన్లో డిమాండ్ ఉంటుంది.
కానీ ప్రస్తుతం జూలై నుంచే వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని కంపెనీలు చెప్తున్నాయి. వాహనాలకు డిమాండ్ పెరగడంతో ఆటో రంగానికి కొత్త కళ వచ్చింది. గతంలో BS6 COVID-19 లో ఆటో ఇండస్ట్రీని పీకల్లోతు కష్టాల్లో పడేశాయి. నష్టాలతో మూతపడ్డ షోరూంలు వందల్లో ఉన్నాయి. కానీ అనూహ్యంగా వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరగడంతో కంపెనీలకు మళ్లీ పూర్వ వైభవం వస్తోంది. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.